అద్దెకార్ల నమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ముగ్గురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకున్నారు. జంట నగరాల్లో లాంగ్ డ్రైవ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుంటోంది ఈ ముఠా. కార్లలో ఉన్న జీపీఎస్ ను తీసేసి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అద్దెకార్లు బైక్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కార్లను బుక్ చేసుకుని ఆ తర్వాత వాటికి ఉన్న జీపీఎస్ తొలగించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ఎల్బీ నగర్ పోలీసులు. ప్రస్తుతం మనం కార్ల వద్ద ఉన్నాం. దాదాపు 5 కార్లను ఇప్పుడు రికవరీ చేశారు. ఈ కార్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో, మహారాష్ట్రతో పాటు తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాల్లో వీటిని గుర్తించి అక్కడి నుండి తీసుకొని వచ్చారు. ప్రధానంగా ఈ ముఠా చేస్తున్న పని ఏంటంటే జూమ్ కార్తో పాటు డ్రైవ్జీ, అలాగే రాయల్ బ్రదర్ లాంటి ఆన్లైన్లలో యాప్ల ద్వారా వీళ్ళు కార్లను గుర్తిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎక్స్యూవీని కూడా జూమ్ కార్లో వీళ్ళు అక్టోబర్లో తీసుకోవడం జరిగింది. ఈ ముఠాకి సంబంధించిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో, అతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నూతన్ కుమార్. ఇతను 2016లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను మలక్పేటలో ఒక మొబైల్ థెఫ్ట్ కేసులో నిందితుడిగా మారాడు. అప్పటి నుండి కూడా అతను ఈ చోరీలు చేయడం ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. అందులో భాగంగానే అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను స్నేహితులుగా మార్చుకొని ఒక ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ముఠా మొత్తం కూడా ఈ ఆన్లైన్లలో కార్లను తీసుకోవడం, అది కూడా కార్లు తీసుకోవడానికి గుర్తింపు కార్డులు అవసరం ఉంటుంది. ఆ గుర్తింపు కార్డులను అన్నిటిని కూడా మెయిన్ వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డులు ఇస్తే గుర్తుపడతారని భావించిన టీము నకిలీ గుర్తింపు కార్డులని సేకరించారు. అంటే నకిలీ గుర్తింపు కార్డులను తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏకంగా ఈ నకిలీ గుర్తింపు కార్డులను ఇచ్చి ఆ తర్వాత ఆన్లైన్లలోంచి ఈ కార్లను అద్దెకు తీసుకుంటారు. ప్రధానంగా ఆన్లైన్లలో ఈ కార్లను ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఇలాంటి గుర్తింపు కార్డులనే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకు ఈ కార్లను అద్దెకిస్తారు. వీటికి ఒక జీపీఎస్ని కూడా ఏర్పాటు చేసి ఉంచుతారు. ఈ కారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆన్లైన్లో వాళ్ళకు వాళ్ళ కార్యాలయంలో కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటారు. కానీ వీళ్ళు తెలివిగా ఆ కార్లని నకిలీ గుర్తింపు కార్డులు వాళ్ళకి ఇచ్చి కార్లను అద్దెకు తీసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని దాటించేందుకు జీపీఎస్, కార్లకు ఏర్పాటు చేసిన జీపీఎస్ను తొలగించి ఇతర రాష్ట్రాలకు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత విక్రయించడం మొదలు పెడుతుంటారు. ఈ విధంగా దాదాపు గత 3 ఏళ్లుగా ఇతను చేస్తున్నాడు. ఇతని పైన, నూతన్ కుమార్ పైన, దాదాపు 22 కేసులు నమోదై ఉన్నాయి. అతను చాలా ఇలాంటి దొంగతనాలు చేయడంలో ఆరితేరి ఉన్నాడనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే నూతన్ కుమార్తో పాటు అతనికి సహకరించిన మరొక 2 కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కి కూడా తరలిస్తున్నారు. మళ్ళీ అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ కార్లను ఇక్కడెక్కడ ఇంకా ఇతర రాష్ట్రాలకు అమ్మారు అనేది కూడా గుర్తించే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.